संगीत मनोहर दंपत की ఒక్కగానొక్క కొడుకు పేరు ధనుష్. ధనుష్ బాగా చదువుకొని మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ధనుష్ తల్లి సంగీత మంచి మంచి సంబంధాలు తీసుకొస్తుంది. కానీ ధనుష్ మాత్రం ఏదో ఒక వంక పెడుతూ పెళ్ళికి ఒప్పుకోడు. ఒక రోజు బయటికి వెళ్లి వస్తాను అని చెప్పి తన కార్ తీసుకొని వెళ్తాడు ధనుష్. తల్లి సంగీతకి ఎందుకు అనుమానం అనిపించింది. కొడుకుని ఫాలో అవుతుంది. ఒక పార్క్ దగ్గరకు వెళ్ళిన ధనుష్ ఒక అమ్మాయితో మాట్లాడుతూ ఉంటాడు. అది చూసిన తల్లి ఎంతో కోప్పడి వాళ్ళకి తెలియకుండా వాళ్ళ మాటలు వింటుంది. అది గమనించని ధనుష్ ఆ అమ్మాయితో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. సబీనా, నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు. నిన్ను తప్ప నాకు ఎవ్వరిని చేసుకోవాలని లేదు. అలా అని నా తల్లిదండ్రులకి కూడా ఇష్టం లేకుండా నిన్ను చేసుకోలేను కదా. నేనేం చేయాలో నాకేం అర్థం కావడం లేదు. చాలా బాధగా ఉంది సబీనా. ధనుష్ బాధపడకు. తల్లిదండ్రులు లేని అనాథని, తల్లిదండ్రులు లేని లోటు నాకు తెలుసు. నువ్వు బాధపడి మీ ఇంట్లో వాళ్ళని కూడా బాధ పెట్టకు. వాళ్ళు చూసిన సంబంధం చేసుకో. ఒంటరిగా బ్రతికాను, నాకు అలవాటే ఈ ఒంటరి జీవితం. వాళ్ళ మాటలు చాటు నుంచి వింటున్న సంగీత కొడుకు మనసుకి ఎంతో మురిసిపోతుంది. సబీనా మాటలకి కూడా ఎంతో జాలి వేస్తుంది. ఇంకా అక్కడి నుండి ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి తిరిగి వచ్చిన ధనుష్కి తన దగ్గర ఉన్న ఫొటోస్ చూపించి, ధనుష్ ఇంకా సాగదీసింది చాలు, ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని నేను మీ నాన్నగారు ఫైనల్ చేశాం. నీకు నచ్చినా నచ్చకున్నా ఆమెతోనే నీ పెళ్ళి అని గట్టిగా అనేసరికి ధనుష్కి బాధ, కోపంతో ఇంకా తన కోసం చెప్తాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, మీకు ఇష్టం లేకుండా చేసుకోవాలి అని లేదు అని చెప్తాడు. అది విన్న సంగీత మరియు మనోహర్ ఇంకా కొడుకు ఇష్టాన్ని కాదనలేక ఇద్దరికీ పెళ్లి చేస్తారు. ఇంట్లో అన్ని పనులు చాలా చక్కగా చేస్తూ అందరినీ ఎంతో బాగా చూసుకుంటుంది సబీనా. కానీ అత్తగారితో కానీ మామగారితో కానీ ఎక్కువ మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. అలా ఉండగా ఒకరోజు వాళ్ళ పక్కింటి శారద, కోమలి ఇంటికి వచ్చి, ఏంటదినా ఎలా ఉన్నావేంటి, క్రిస్టియన్ పిల్లనే కోడలిగా తెచ్చుకున్నావుగా, మరి క్రిస్మస్ వస్తుంది, కొంప తీసి ప్రార్థనలు పెట్టి అలంకరించి క్రిస్మస్లు కూడా చేసేస్తారా ఏమి? ఏంటి శారదా, నువ్వు మరీను పెళ్ళయ్యాక మధ్యల మేళం తప్పదుగా, మన కోడల్ని చెప్పు చేతుల్లోకి తెచ్చుకోవాలి, లేకపోతే చచ్చినట్లు కోడలు చెప్పింది వినాల్సిందే. సంగీత పరిస్థితి మరేమిటో అని విటకారంగా మాట్లాడతారు. అది విన్న సబీనా తన రూంలోనికి వెళ్ళిపోతుంది. కొంత సమయం అలా మాట్లాడుకొని శారద, కోమలి వెళ్ళిపోయాక లోపల ప్రార్థన చేసుకుంటున్న కోడల్ని చూస్తుంది సంగీత. ఇంతలో ఆఫీస్ నుంచి ధనుష్ వస్తాడు. భర్త కోసం కాఫీ పెట్టి తీసుకువస్తుంది సబీనా. కాఫీ ఇచ్చి ఇలా మాట్లాడుతుంది, ఏమండి మరేమో, క్రిస్మస్ వస్తుంది కదా, నా చిన్నప్పటి నుంచి నేను చర్చికి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, డెకరేషన్స్ చేయడం, అందరికీ కేక్స్ చాక్లెట్స్ పంచడం, కొత్త బట్టలు అనాథలకు ఇస్తూ ఉంటారు, అలా చేసుకోవడం నాకెంతో ఇష్టమండి. కానీ ఇక్కడ మీ పద్ధతులు వేరు, నాకు అలానే కావాలి, అలానే జరగాలి అని లేదండి. కానీ చర్చికైనా తీసుకువెళ్తారా నన్ను అని అడుగుతుంది సబీనా. దానికి ధనుష్ సరే అని అంటాడు. ఇది అంతా కిటికీ నుండి గమనిస్తూ సంగీత మనసులో, అయ్యో నా కోడలు నోరు తెరిచి అడగడానికి కూడా ఇంత భయపడుతుంది, నా కోడలికి నేనే క్రిస్మస్ కానుక ఇస్తాను అని చెప్పి మనోహర్ని తీసుకొని క్రిస్మస్కి కావాల్సిన చీరలు, భర్తకి కొడుకుకి కూడా బట్టలు, డెకరేషన్ సామాన్లు కొని ఇంటికి తెచ్చి అందరూ పడుకున్నాక ఇల్లు అంతా వాళ్ళ పని వాళ్ళ సహాయంతో, భర్త సహకారంతో ఎంతో చక్కగా అలంకరించి ఎన్నో వంటకాలు కూడా చేయిస్తుంది. చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళ ఇంటికి క్రిస్మస్ వేడుకలకి అని పిలుస్తుంది. మరుసటి రోజు ఉదయం క్రిస్మస్ రోజున బయటకు వచ్చి చూసిన సబీనా ఎంతో సంతోషంతో హాల్లో ఉన్న అత్తయ్యతో, అత్తయ్య ఎంత బాగా చేశారో డెకరేషన్, చూడడానికి కన్నులు పండుగలా ఉంది, ఇదంతా నా కోసం చేశారా మీరు? ఏం సబీనా, నీకోసం ఏమాత్రం చేయలేమా ఏంటి? అయినా క్రీస్తుని నమ్మితే ఏంటి, కృష్ణుని నమ్మితే ఏంటి? మంచి గుణం, ఇతరుల మంచి కోరుకునే మనసు ఉండాలి. కాని ఏం శారదావదినా అలా ఉండిపోయావు, అడిగావుగా
ఇదిగో మా ఇంట్లో కూడా క్రిస్మస్ చేసుకుంటున్నాం, చక్కగా తిని వెళ్ళండి అని సంగీత ఎంతో చక్కగా ఆమె కోడలి ఇష్టాన్ని స్వీకరించి ప్రార్థనలతో ఆ ఇల్లు క్రిస్మస్ రోజున ఎంతో సంతోషంగా గడుపుతారు. సబీనా కూడా అత్తమామల ప్రేమను చూసి ఎంతో సంతోషిస్తుంది. అప్పటి నుండి ఎవ్వరికీ భయపడకుండా కుటుంబం అంతా ఒకరికి ఒకరు తోడుగా, నీడగా, అండగా ఎంతో సంతోషంగా ఉంటారు. మన నమ్మకాలు మనుషుల్ని ప్రేమించేలా ఉండాలి కానీ ఒకరి సంతోషాన్ని కానీ, ఎదుగుదలని కానీ, స్వేచ్ఛని కానీ భంగం కలిగేలా ఉండకూడదు. మరి మీ ఇంట్లో అత్తాకోడళ్ళు ఎవరు ఎవరికి ఎలాంటి కానుకలు ఇవ్వబోతున్నారు? ప్రేమ అనే కానుకనా, లేకపోతే పంతంతో ఇంకా ఎడమొహం పెడమొహం పెడుతూ ఉంటారా? సుందరపురం అనే గ్రామంలో పార్వతి అనే ఒక మహిళ ఉంటుంది. ఆమె భర్త కామేశం కొడుకు రామ్లతో అక్కడ నివాసం ఉంటున్నారు. కాంతమ్మ కొడుకుకి పెళ్లి చేయాలని సంబంధాలు చూస్తుంది. అలా చూస్తూ ఉండగా పక్క ఊరి నుంచి ఒక సంబంధం వస్తుంది. అమ్మాయి పేరు సునీత. ఆమె కొంచెం అమాయకురాలని, తొందరగా ఏమాట అర్థం కాదని వాళ్ల తల్లిదండ్రులు పార్వతీతో చెప్తారు. పార్వతి వాళ్ల కుటుంబం అన్నిటికీ సిద్ధపడి సునీతని పెళ్లి చేసుకుని వాళ్ల ఇంటికి తీసుకువెళ్తారు. మరుసటి రోజు తెల్లవారుజామున లేచి కాంతమ్మ తన కోడలిని పిలుస్తుంది. అమ్మా సునీత, ఇలారా, నేను వంటగదిలో ఉన్నాను. నీకు వంటగది ఎక్కడుంది, ఎలా ఉంది అన్నది అంతా చూపిస్తాను. తొందరగా రా, ఎందుకంటే కొత్త కోడలివి కదా, ఎక్కడ ఏమున్నాయో నీకు తెలియాలమ్మా. ఆ అత్తయ్య, వస్తున్నానత్తయ్య. ఏంటత్తయ్య పిలిచారు, చెప్పండి, నేనేం చేయాలి? నాకు చేయాల్సిన పనులన్నీ చెప్పేయండి, అన్నీ చేస్తాను. అత్తయ్య, నాకు ఈ ఇల్లు చాలా బాగా నచ్చింది. అలా సంతోషంగా నవ్వుతూ చెబుతుంది సునీత. సునీత మాట విన్న పార్వతి కూడా చాలా సంతోషిస్తుంది. తర్వాత వంటగదంతా తనకి చూపిస్తుంది. అంతా అయిపోయాక కోడలిని వంట చేయమని చెబుతుంది. పార్వతి చెప్పిన మాటకి సునీత వెంటనే నాకు వంట చేయటం రాదత్తయ్యా అని అంటుంది. అప్పుడు పాపం పార్వతి ఏమీ చెప్పలేక కొత్త కోడలు కదా అని ఊరుకుంటుంది. వంట పని మొత్తం తానే చేస్తుంది. కూర మొత్తం వండేసి చిన్న మంట మీద ఉంది, కొంచెం జాగ్రత్తగా చూస్తూ ఉండమ్మా, నాకు బయట ఒక చిన్న పని ఉంది, అది చూసుకుని వచ్చేస్తాను అని చెప్పి పార్వతి బయటకు వెళ్తుంది. కాసేపటి తర్వాత తను వెళ్లిన పని చేసుకుని లోపలికి వస్తుండగా పార్వతికి ఇంట్లో నుండి ఏదో మాడుతున్న వాసన వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వెంట వెంటనే పరుగులు తీసుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది పార్వతి. ఇంకేముంది, పొయ్యి మీద ఉన్న కూర మొత్తం మాడిపోతుంది. సునీత కూడా అక్కడే నిలబడి ఆ కూరని చూస్తూనే ఉంది. అయ్యయ్యో, కూరంతా మాడిపోయిందే, ఏం చేస్తున్నావు సునీత పొయ్యి ఆర్పకుండా? మీరే కదత్తయ్యా కూర జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు, పొయ్యి కట్టమని చెప్పలేదుగా. నేను మీరు చెప్పినట్టే ఇక్కడే నిలబడి కూరనే చూస్తున్నానత్తయ్యా. నేనిక్కడ నుంచి కదలనే లేదు, నన్ను నమ్మండి. సునీత చెప్పిన సమాధానం విని పార్వతి దేవుడా అనుకుని తల పట్టుకుంటుంది. ఇంకా వేరే దారేది లేక పాపం మళ్ళీ అందరి కోసం వేరే కూర వండుతుంది. ఆ తర్వాత రాజేష్ తన ఫోన్ మీద చాలా డస్ట్ ఉంది, కొంచెం దీన్ని బాగా శుభ్రం చేసి నాకివ్వు అని చెప్పి తన మొబైల్ ఫోన్ని తన భార్య చేతికి ఇస్తాడు. అప్పుడు సునీత చాలా సంతోషంగా ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళి తుడుద్దామని వెళ్తుంది. ఏంటో ఈయన, ఇంత దుమ్ము పట్టిన వస్తువుల్ని ఎలా శుభ్రం చేయాలో కూడా తెలీదు. దీన్ని బాగా సబ్బుతో కడిగితే కానీ ఇది శుభ్రం అవ్వదు. అదే పనిచేస్తాను, దీన్ని శుభ్రంగా కడిగేస్తాను. అలా అని ఫోన్ తీసుకుని వెళ్ళి సబ్బుతో బాగా తోమేస్తుంది. ఆ తర్వాత నీళ్లలో ముంచి బయటకు తీస్తుంది. ఇప్పుడు ఇది బాగా శుభ్రమైంది అని అనుకుని నీళ్లు కారుతున్న ఫోన్ని తీసుకువెళ్ళి భర్తకి ఇస్తుంది. ఇదేంటి, ఫోన్ తుడిచి తెమ్మంటే నీళ్లలో ముంచి తెచ్చావు? అయ్యో, ఇప్పుడు ఈ ఫోన్ పాడైపోతే నేనేం చెయ్యాలి? అయినా నిన్ను ఫోన్ తుడిచి తెమ్మంటే నువ్వు దీన్ని కడిగి తెచ్చావేంటి? ఊరుకోండి, మరీ పిచ్చి కాకపోతేను
దుమ్ము పట్టి ఫోను అంత పాడైపోతే తుడిచి తీసుకురమ్మంటారేంటి? అలా చేస్తే శుభ్రమవుతుందా? అందుకే బాగా సబ్బుతో తోమి తోమి తర్వాత బక్కెట్ నీళ్ళల్లో ముంచి శుభ్రంగా చేశానండి. చూడండి ఇప్పుడు ఎంత బాగా మెరుస్తుందో కాదా, మరీ కొత్త ఫోన్లా ఉందండి. అలా సమాధానం చెప్పి అమాయకంగా మొహం పెడుతుంది సునీత. రాజేష్ కి నవ్వాలో ఏడవాలో తెలియక తల బాదుకుని అక్కడి నుండి వెళ్లిపోతాడు. ఆ తర్వాత కొంత సమయానికి పార్వతి సునీతని పిలిచి, ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా వచ్చి నిన్నేమైనా అడిగితే కాదనకుండా ఇవ్వు, నాకు కొంచెం పనుండి బయటికి వెళ్తున్నాను అని చెప్పి వెళ్తుంది. అలా పార్వతి వెళ్లిన కాసేపటికే పక్కింటి గౌరీ పార్వతి వల్ల ఇంటికొస్తుంది. అది చూసిన సునీత వెంటనే ఆవిడ దగ్గరకు వెళ్తుంది. ఏమిటి పిన్ని గారు ఇలా వచ్చారు, లోపలికి రండి. అత్తయ్య బయటికెళ్లారు, ఏమైనా పనుంటే నాతో చెప్పండి, ఎవరైనా వస్తే జాగ్రత్తగా చూసుకోమని చెప్పి మరీ వెళ్లారు మా అత్తయ్య గారు. సునీత చెప్పిన మాట విన్న తర్వాత గౌరీ అంటుంది, నాకు కొంచెం కందిపప్పు కావాలమ్మా, అందుకే ఇదిగో ఈ గిన్నె తీసుకుని వచ్చాను, ఇందులో వేయ్ అని అనుబోతూ ఉంటుంది. అంతలోనే సునీత పరుగులు తీసుకుంటూ వంటగదిలోకి వెళ్తుంది. అక్కడి నుండి కందిపప్పు ఉన్న డబ్బా తీసుకొచ్చి, ఆంటీ ఇది తీసుకుని వెళ్ళిపోండి అని అంటుంది. ఆ మాట విన్న గౌరీ, వద్దమ్మా ఇంత పప్పు నాకు అవసరం లేదు, కొంచెం మాత్రమే కావాలి అని అంటుంది. అన్న తర్వాత కూడా గౌరీ మాట వినకుండా, లేదు మేం మళ్ళీ తెప్పించుకుంటామండి, ఇదంతా మీరు తీసుకువెళ్ళిపోండి అని చెప్పి బలవంతంగానే కందిపప్పు డబ్బా మొత్తం ఆవిడికి ఇచ్చేస్తుంది. ఇంకా గౌరీ కూడా ఏం మాట్లాడకుండా ఆ పప్పు డబ్బా మొత్తం తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. అలా జరిగిన కాసేపటికి పార్వతి ఇంటికి చేరుకుంటుంది. వంట చేయాలి కదా అని ఆవిడ వంటగదిలోకి వెళ్తుంది. పప్పు వండుదాంలే అని అనుకునేసరికి అక్కడ పప్పు డబ్బా ఉండదు. దాంతో సునీతని పిలిచి పప్పు డబ్బా ఏమైంది అని అడుగుతుంది. జరిగిన కథ మొత్తం సునీత వాళ్ళ అత్తయ్యతో చెబుతుంది. ఇంకేముంది, ఈ అమ్మాయితో ఎలారా దేవుడా అని తల బాదుకుని ఉండిపోతుంది పార్వతమ్మ. పాపం ఆ తింగరి కోడలితో పార్వతమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అస్తవ్యస్తలు పడుతుంటారు. పాపం వాళ్ళకి ఆ తింగరి కోడలితో ఎప్పుడు ఊరట కలుగుతుందో ఏంటో.